హైదరాబాద్ లో నిన్న సాయంత్రం వాన దంచికొట్టింది. 2 గంటల వ్యవధిలోనే సుమారు 8 సెంటీమీటర్ల మేర కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షం కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. గాలుల ధాటికి చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు, హోర్డింగ్స్ విరిగి విద్యుత్ తీగలపై పడడంతో కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ రెస్క్యూ టీంలు సహాయక చర్యలు ప్రారంభించాయి. నీరు నిలిచిన ప్రాంతాలను క్లియర్ చేశాయి. నిన్న కురిసిన వర్షానికి జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు 42 కంప్లైంట్స్ రాగా వాటిని వెంటనే పరిష్కరించారు. హైదరాబాద్లో నిన్న సాయంత్రం వాన దంచుకొట్టింది. 2 గంటల వ్యవధిలోనే సుమారు 8 సెంటీమీటర్ల మేర కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షం కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. గాలులు ధాటికి చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు, హోర్డింగ్స్ విరిగి విద్యుత్ తీగలపై పడడంతో కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ రెస్క్యూ టీంలు సహాయక చర్యలు ప్రారంభించాయి. నీరు నిలిచిన ప్రాంతాలను క్లియర్ చేశాయి. నిన్న కురిసిన వర్షానికి జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు 42 కంప్లైంట్స్ రాగా వాటిని వెంటనే పరిష్కరించారు.